కౌలు రైతు భరోసా యాత్రకి ఈ పరుచూరు కేంద్రంగా ప్రకాశం జిల్లాలో అప్పు చేసి కౌలు రైతుగా ఉన్న రైతులు దాదాపు 80 పైచిలకు వాళ్ళు ఒక ప్రకాశం జిల్లాలో చనిపోయారు గత 3 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా కౌలు రైతుని గుర్తించదు వారికి గుర్తింపు పత్రాలు గాని సర్టిఫికెట్లు గాని పాస్బుక్లు గాని ఉండవాళ్ళకి ఇది ఏ గ్రామంకి వెళ్ళినా ఏ ఊరేల్నా వ్యాపారం తెలిసిన సగటు వ్యక్తి ఎవరైనా కౌలు రైతుకి ప్రమాణ స్వీకార ప్రమాణ పత్రాలు గాని గుర్తింపు పత్రాలు గాని సర్టిఫికెట్లు గాని పాస్బుక్లు గాని ఉండవని అందరికి తెలిసిన విషయం ఒక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తప్ప వైసీపీ నాయకులకి 151 ఎమ్మెల్యేలు ఉండి 22 మంది ఎంపీలు ఉండి 6-8 రాజ్యసభ సభ్యులు ఉండి వాళ్ళని మనం ఎందుకు ఛాలెంజ్ చేస్తాం వాళ్ళు నిజంగా అద్భుతమైన పాలన ఇస్తే నేను చాలా ఆనందపడేవాడిని మీరందరూ ఇక్కడున్న యువత కానీ ఆడపడుచులు కానీ ప్రతి ఒక్కరూ 2019లో వైసీపీని నమ్మారు అద్భుతాలు చేస్తామని చెప్పారు కన్నీళ్లు తుడుస్తామని చెప్పారు ఓదార్పునిచ్చారు ఈ రోజున రాష్ట్రంలో 3000 పైచిలకు గత 3 సంవత్సరాల్లో 3000 పైచిలకు కౌలు రైతులు చనిపోతే అసలు వాళ్ళు ఎవరూ లేనట్టుగానే ప్రవర్తిస్తారు అసలు ఈ ప్రభుత్వం తాలూకు వైసీపీ ప్రభుత్వం తాలూకు లక్షణమే ఒక ప్రామిస్ చేయటం ఆ ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోవటం అది వారి నైజం అది ఇక్కడున్న యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు పరిశ్రమలు వస్తాయి అభివృద్ధి జరిగిపోద్దని మద్యపాన నిషేధం అని చెప్పారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మెడలు వంచి తెస్తామని ప్రగల్భాలు పలికారు ఉత్తర కుమార ప్రగల్భాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని చెప్పారు ఏ ఒక్కటి ఇలా ఒక్కటొక్కటికి చూస్తే ఏ మూలకి వెళ్ళినా దారి పొడుగుతా క్యాన్సర్కు వచ్చి దారిలో బిడ్డ చెప్తా ఉన్నారు అన్న మా అమ్మ క్యాన్సరు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం మాకు 3000 ఎంతో రావట్లేదని అని చెప్తా ఉన్నాను అంటే ఏ విధంగా చూసినా ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోలేకపోవటం ఒక జనసేన 2008లో అప్పటి రాజకీయ ప్రస్థానం లేకుండా గనుక ఉండుంటే పవన్ కళ్యాణ్ 2014లో వచ్చినంటే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉండేవి కావు ఈరోజు ఫాదర్స్ డే మాతృదేవోభవ పితృదేవోభవ గురువుని పూజించే గురుభ్యో నమః అనే సంస్కృతి మంది ఈ రోజున ఇక్కడున్న బిడ్డలందరికీ వాళ్ళ తండ్రులను కోల్పోయి ఎక్కువ శాతం మంది ఈ రోజున వాళ్ళ ఫాదర్స్ డే రోజున వాళ్ళు గుర్తుపెట్టుకో వాళ్ళకి జరిగిన న్యాయమైన తండ్రి లేడు వాళ్ళందరికీ తండ్రిని కోల్పోయారు వాళ్ళందరూ ఈరోజు నేను ఏదో 1 లక్ష రూపాయలు ఇస్తున్నామంటే వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను ఈరోజు నేను అద్భుతాలు చేస్తానని చెప్పట్లా గొప్ప పని చేస్తామని చెప్పట్లా కానీ నా తోటి మనిషి నా సాటి మనిషి కష్టాల్లో ఉంటే మేము ఉన్నామని చెప్పడానికి వచ్చాం ఇక్కడ అద్భుతాలు చేయలేకపోవచ్చు కన్నీళ్లు తుడవడానికి గుండె ఉంటే చాలు డబ్బులు అవసరం లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
Yeniki YCP naikulu yavvarni yedena anachu. Polis adhikarlu degirinchi, government adhikarlu degirinchi, vipakshala sabhyulni gani, jana sainikulni gani, variki edur tirigina yavvarina Andhra Rashtramlo kottachu, tittachu, daadulu cheyachu. వెంగయ్య నాయుడు అనే జనసైనికుడు ప్రకాశం జిల్లాలో రోడ్లు ఎందుకు వేయమంటే అబ్బాయి మీద మానసికంగా దాడి చేసి అందరూ వదిలేస్తే ఊరేసుకుని చచ్చిపోయాడు అబ్బాయి. ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కుర్రాడు. అలాగే మనం ఎవరినైనా సరే వైసీపీ వాళ్ళు మాకేంటి అన్యాయం అని ప్రశ్నిస్తే మటుకు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అసలు ఇంతమంది యువత ఉన్నారు ఈ రోజున, ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ, మీరు చెప్పండి అమ్మా మీకు భాష బాగుందమ్మా, ఈ వైసీపీ నాయకుల భాష బాగుందమ్మా, మీరు టీవీలో కూర్చొని వినడానికి బాగుందమ్మా, మీకు సంస్కారం లేకుండా మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు, ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. ఏదైనా మాట్లాడితే నా మీద వ్యక్తిగతంగా దాడులు చేస్తూ ఉంటారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను చాలా లోపల చాలా గట్టి మనిషిని, అది వాళ్ళు తెలుసుకోవాలని ఎక్కువ మాట్లాడను నేను. పోయినసారి కూడా ఒకటే చెప్పాను, మీరు ఏ స్థాయి గొడవ పెట్టుకుంటారు జనసేనతో చెప్పండి, మేము దానికి సిద్ధం. మీరు పాలసీ పరంగా మాట్లాడతాను అంటే మేము మొదటి ప్రాధాన్యత దానికి ఇస్తాం. కాదు మేము అడ్డంగా రోడ్ల మీదకి వచ్చి మేము మీ మీద దాడులు చేస్తామంటే మేము కూడా తక్కువ వాళ్ళం కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర గుండా బలం ఉంది, అధికార యంత్రాంగ బలం ఉంది, డబ్బు బలం ఉంది, మదవెక్కి కొట్టుకుంటున్నారు మీరు. మా దగ్గర టంగుటూరి ప్రకాశం కేసరి గారి గుండె బలవంత ఉంది. ఒక్కొక్క జన సైనికుడి ఒక ఆడపడుచు వీర మహిళ మర్చిపోకుండా. ఈరోజున మొన్న మీరు చూస్తూ ఉన్నారు, ఇది నా సరదా షో కాదు, ఇది ఇది ఒక రియాలిటీ షో కాదు. ఇది ఇంత కష్టం ఉంది మనకు అన్నం పెట్టే రైతు. 90% ఈ దేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 80-90% పైగా భూమంతా దున్నేది కౌలు రైతులు. ఇది అందరికీ తెలిసిన విషయం. భూ యజమాని ఎందుకు ఇస్తాడు వాళ్ళకి గుర్తింపు పత్రం? అందుకని ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్తారు గ్రామ సభలు పెట్టుకొని, లేదంటే కొంచెం పెద్దవాళ్ళ సహకారంతో. అందుకు గుర్తింపు పత్రాలు ఉండవు వీటికి. మేము అందరు మీరు చూస్తా ఉన్నాం, మేము లేని సమస్యను ఎక్కడి నుంచి చూపించగలం? ఏదైనా మాట్లాడితే ఈయన దత్తపుత్రుడు దత్తపుత్రుడు మాట్లాడుతూ ఉంటారు నన్ను. 2003లో ఈరోజు రాజకీయాలు సరదాగా నేను రాలా. 2003లో మా నాన్నగారికి, మా నాన్నగారు బతికున్నప్పుడు ఆ రోజున మా అమ్మగారికి, మా నాన్నగారు బతుకున్నప్పుడు ఒకటే మాట చెప్పి, నేను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. దేనికంటే ఇది అద్భుతాలు చేస్తానని కాదు, కానీ ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తకపోతే మనుషులు పెట్టురేగిపోతారు. అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటే ఎలా ఊరుకుంటాం? అరే టంగుటూరి ప్రకాశం నేల ఇది, పొట్టి శ్రీరాములు నేల ఇది, ఇలాంటి నేలలో కూర్చొని మనం ఎందుకు భయపడతాం? నాకు నిజంగా ప్రజాస్వామ్య విలువలు, ఎవరో 10 మంది డబ్బు మదం ఎక్కి ఓట్లు కొనేసుకుంటే ప్రజలు మా బానిసలు అనుకునే ఎమ్మెల్యేలు కొంతమంది, వీళ్ళెక్కి మనల్ని తొక్కుతే ఏదైనా హక్కుగా మనం అడుగుతాం, మాకు న్యాయం జరగట్లేదు అని అడిగితే వాళ్ళని బెదిరింపులు, నీకు ఓటిచ్చాం కదా 2000-3000 ఇచ్చాం కదా పో అని చెప్పేసి చేసే ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో యువత. ఇంతమంది యువత ఉన్నారు, ఎందుకు ప్రకాశం జిల్లా నుంచి ఎందుకు వలసలు వెళ్ళిపోతారు మీరు ఆలోచించారా ఎప్పుడన్నా?